यादगिरी वाळ्ळेरी वाळ्ळु पार्क दग्गर लेरु सार लेरा नुव्वु सरिग्गा चूसावा पार्क मोत्तं वेतुकानु सार अक्कड उन्न वाळ्ळनि कूडा अडिगानु एवरू चूडलेदनि अन्नारु आश्चर्यंगा उंदे कीर्ति पाप इवाळ पार्क कु वेळदामनि अडगडं एंटि मोदटिसारि बयटिकि वेळ्ळिन मीरा इंका राकपोवडं एंटि लक्ष्मी వాళ్ళిద్దరూ ఎన్నింటికి బయటికి వెళ్ళారు 5 5:30 దాటాకి వెళ్ళారయ్య గారు సార్ నేను చెప్పినట్టు వాళ్ళు కాశీంబాయి దగ్గరికి వెళ్ళుంటారు ఒకసారి కాశీముకు ఫోన్ చేయండి సార్ నమస్తే డాక్టర్ సాబ్ నమస్తే కాశీంబాయి డాక్టర్ సాబ్ ఈ టైం లో ఫోన్ చేస్తున్నారండి కాశీంబాయి సాయంత్రం మీరా కీర్తి కలిసి పార్క్ కు వెళ్తామని చెప్పారు వాళ్ళు వెళ్ళి 2-3 గంటలు కావస్తుంది ఒకవేళ నిన్ను చూడాలనిపించి నీ దగ్గరికి ఏమైనా వచ్చారేమోనని లేదు సాబ్ వాళ్ళు ఇక్కడికి రానే లేదు రాలేదా మా యాదగిరి పార్క్ దగ్గరికి వెళ్లి చూసినా వాళ్ళు కనిపించలేదట నీ దగ్గరికి రాకపోతే ఇంకెక్కడికిల్లుంటారు యాల్లా డాక్టర్ సాబ్ నాకు ఎందుకు అనుమానంగా ఉంది ఏదో జరుగుంటుందని భయమేస్తుంది డాక్టర్ సాబ్ ఆ కాశీంబాయి నువ్వేం కంగారు పడకుండా ఎలా ఉండను సాబ్ అసలే గల్లీకో గలీజ్ గాళ్ళున్న బద్మాష్ లోకం ఇది చిన్న పిల్ల గతాన్ని మర్చిపోయిన ఆడపిల్ల ఏమై ఉంటుంది సాబ్ కాశీంబాయి అలాంటిదేమీ జరుగుండదు సాబ్ ఎందుకైనా మంచిది పోలీస్ కి రిపోర్ట్ చేయండి అలాగే కాశీంబాయి నేను మళ్ళీ కాల్ చేస్తాను యాల్లా మీరా బేటి అయ్యగారు అసలే ముదనష్టపు సచ్చినోళ్ళు ఆ పార్క్ చుట్టూ తిరుగుతుంటారు ఎవరి కన్ను పడిందో ఏంటో సార్ ఇప్పుడు ఏం చేద్దాం ఇంకా సేపు వెయిట్ చేద్దాం యాదగిరి అప్పటికి వాళ్ళు రాకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వక తప్పదు అబ్బబ్బబ్బ అంజలి జాక్పాట్ తగిలినట్టు భలేగా చిక్కావా నా చెవికి ఎవరు మీరు నన్ను అంజలి అంటారేంటి నా పేరు మీరా మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలేదు మీరు ఎవరో కూడా నాకు తెలియదు అవును పార్క్ లో నేను కూర్చుంటే బలవంతంగా మీరే మమ్మల్ని ఇక్కడికి లాక్కొచ్చారు ప్లీజ్ మమ్మల్ని వదిలిపెట్టండి అబ్బబ్బబ్బబ్బ తల్లి కూతుళ్ళు పోటిపడి ఏ నటిస్తున్నారే చూడండి మీరు మమ్మల్ని ఎవరు అనుకుంటున్నారో నాకు తెలియదు నా పేరు మీరా ఈ పాప పేరు కీర్తి మేము ఇద్దరం ఒకే చోట ఉంటాం అంతే తల్లి కూతుళ్ళం కాదు ఆహా ఒకే చోట ఉంటారు కానీ తల్లి కూతుళ్ళు కాదు ఏ అంజలి ఒకప్పుడు నీ పేరు పవిత్ర తర్వాత దుబాయ్ మేడం 6 ఏళ్ల తర్వాత ఇప్పుడు మీరా ఏంటి నా చెవుల్లో బడా బడా క్యాలిఫోర్నియాలు పెడదాం అనుకుంటున్నావా అయ్యో నేను చెప్పేది నిజం మీకు కావాల్సిన అంజలి కూడా నాలాగే ఉంటుందేమో కానీ నేను మాత్రం అంజలిని కాదు ప్లీజ్ అండి పార్క్ దగ్గర మా వాళ్ళు మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు मैं वेल्ले को पोते कंगर पड़ता रू मम्मले वधर पटंडी ऐ चुप मेरे अवरो तेरी कुण्डा ने नेर मम्मले कितना पैसा लूट रहा रा ये नंजले ना के मस्का कोड़ा मन लूट रहा रा चूड़ा नंजले पवित्र का नुवो माँ वो दिन सुलझना देवी कर दिकर चराटो नक्कलस आतरावतो दुबई मेंडंगा మా అందర్ని మాయ చేయడం కూడా నాకు తెలుసు
నీవల్లే నీవల్లే మా వదిని గారి కోట్ల విలువైన ఆస్తి నాకు దక్కుకొని ఆగింది నీవల్లే ఆ రోజు నేను పోలీసులకు దొరికిపోయాను ఆరేళ్ల పాటు జైల్లో చిప్పగొడుతున్నాను జమీందారి వంశంలో పుట్టి జైలుగోడల మధ్య శిక్ష పడ్డ ఒక ఖైదీలాగా నరకాన్ని అనుభవించాను ఇన్నేళ్ల తర్వాత నటి రోడ్డు మీద నిలబడ్డ నాకు ఒక లక్కీ లాటరీలాగా దొరికితే ఎలా వదిలేస్తాను అయ్యో మీరు ఏమంటున్నారో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు మీ కోపానికి కారణమైన ఆంజలిని నేను కానే కాదు అను నువ్వు కట్టుకథ చెప్తే నేను గుట్టిగా నమ్మేలా ఏవయ్యా ఇంత ఎత్తున్నా కొంచెమైనా బుర్ర లేదా నీకు నీకు కావాల్సిన వాళ్ళం మేం కాదు మొర్రో అంటుంటే కట్టుకథ అంటే ఏంటి ఏయ్ నోరు ముయ్యే ఇంత కష్టపడి మిమ్మల్ని కిడ్నాప్ చేసింది జాలితో కుంగిపోటానికి కాదు చూడంజలి ఆ రోజు నువ్వు మా వదిని గారి కోట్ల ఆస్తిని నాకు దక్కకుండా అడ్డుపడ్డావు ఇప్పుడు మీ ఇద్దరిని అడ్డుపెట్టుకుని నేను వందల కోట్ల విలువైన ఆస్తిని నా గుప్పెట్లోకి తెచ్చుకుంటా అంజలిగా అయినా సరే మీరాగా అయినా సరే నా పని పూర్తయ్యేదాకా నువ్వు నీ కూతురు కూడా ఇక్కడే బందీలుగా పడి ఉండాల్సిందే రేయ్ అన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినండి వీళ్ళిద్దరి విలువ ఇప్పుడు వందల కోట్లు కంటి మీద రెప్పయకుండా కాపలా కాయండి బయట నుంచి చేవైనా రావటానికి వీల్లేదు లోపల నుంచి దోమైనా సరే బయటికి వెళ్ళటానికి వీల్లేదంతే తేడా వచ్చిందో తలకాయలు లేచిపోతాయి తలుపుసేట్రా సరాసరి వీళ్ళింటికి వచ్చేసరే కీర్తిని గురించి అడిగితే నేనేం చెప్పాలి రామా మీరా రండి 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 పదక్క రండి కూర్చోండి రండి కూర్చోండి ఆంటీ కీర్తిని మాకు ఫోన్ చేసింది సాయంత్రం ఆరింటికి మా ముగ్గురిని పార్కి రమ్మంది ఎవరో ముఖ్యమైన మనిషిని చూపిస్తాను అందట కీర్తిని చూడాలనిపించి నేను నా తమ్ముడు కూడా పార్కుకు వెళ్ళాం కీర్తి కోసం ఇప్పటిదాకా పార్క్ దగ్గరే వెయిట్ చేశాం సరిగ్గా ఆరింటికి రమ్మని చెప్పిన కీర్తి పార్క్ దగ్గరికి రానే లేదు అందుకే ఎందుకు రాలేదా అని తెలుసుకోవడానికి మీ ఇంటికి వచ్చాం ఓహో అంటే కీర్తి ఎక్కడుందో వీళ్ళకి ఫోన్ చేస్తే వీళ్ళేమో ఆ పిల్ల ఇంకా నా దగ్గరే ఉంది అనుకుంటున్నారన్నమాట కీర్తి పారిపోయిందనే సంగతి బయటపడితే నేను అడ్డంగా దొరికిపోతాను కనకం కీర్తి ఏది కనిపించదే అంటే కీర్తి లేదు లేదా పార్కుకి రాకపోతే ఇంట్లోనే కదా ఉండాలి అంటే కీర్తి అనుకోకుండా వాళ్ళ నాన్నతో కలిసి ఊరెళ్ళిందండి ఊరెళ్ళిందా అదేంటి నిన్న రాత్రే పింకీకి ఫోన్ చేసి మాట్లాడింది కదా ఇవాళ సాయంత్రం వారింటికి పార్కి రమ్మని చెప్పింది కదా అండి అది ఊళ్ళో మా చుట్టాలు ఎవరికో సీరియస్గా ఉందంటే వాళ్ళ నాన్నతో కలిసి అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చిందన్నమాట ఎవరికో సీరియస్ గా ఉంటే చిన్నపిల్ల వెళ్ళడం దేనికి అంటే చిన్నప్పటి నుంచి మా కీర్తి వాళ్ళకి బాగా తెలుసు చూడాలని ప్రాణం కొట్టుకుపోతోందని కబురు చేస్తే నాకిష్టం లేకపోయినా పంపించక తప్పలేదు ఓ అలాగా
కనీసం కీర్తి వెళ్లే ముందైనా పింకీకి ఫోన్ చేస్తే బాగుండేది. నిజమేనండి, ప్రయాణం హడావిడిలో పడి మర్చిపోయింది. ఏంటి డాడీ, కీర్తిని చూడాలని ఎంతో ఆశగా వస్తే ఇలా జరిగిందేంటి? ఏం చేస్తాం పింకీ, అనుకోకుండా ప్రయాణం అన్నారు కదా. కనకం, ఆ రోజు తర్వాత మళ్ళీ మేము కీర్తిని చూడనే లేదు. ఇప్పుడు ఎలా ఉంది? దానికేమండి, మీ పుణ్యమాని హాయిగా ఉంది. రోజు పడుకునే ముందు నాతో మీ ముగ్గురు గురించి చెప్తుంది. మీ ఇంట్లో ఉన్నప్పుడు మీ పింకీ దాన్ని చెల్లి చెల్లి అని ప్రేమగా పిలిచేదట కదా. అందుకే వచ్చానండి. చెప్పకుండా ఊరెళ్ళి నన్ను డిసప్పాయింట్ చేసింది మొద్దు. ఊరి నుంచి వస్తుందిగా, అప్పుడు చెప్తా దాని సంగతి. పోన్లే పింకీ, ఇవాళ కాకపోతే మన కీర్తే కదా, ఇంకోసారి చూద్దాంలే. సరే, మరి ఇప్పుడు తెచ్చిన గిఫ్ట్ ని ఏం చేద్దాం? అమ్మ పింకీ, ఆ బొమ్మని మా కీర్తికి ఇవ్వాలి అంతే కదా. ఇటివ్వు, అది ఊరి నుంచి రాగానే పింకీ ఇచ్చిందని చెప్పి దాని చేతుల్లో పెడతాను. పిచ్చి మొహం సంతోషంతో పొంగిపోతుంది. సరే ఆంటీ, మర్చిపోకుండా ఇస్తారు కదా? ఓ తప్పకుండా ఇస్తాను. కనకం, కీర్తి పాపకి పట్టులంగా జాకెట్ వేస్తే ఎంతో ముద్దుగా ఉంటుంది, అందుకే తీసుకొచ్చాను, తీసుకో. అమ్మో, పట్టులంగా జాకెట్? నా కూతురంటే మీకెంత అభిమానం అండి. కనకం, కీర్తి నిజంగా ఎంతో మంచి పిల్ల. దాని చిలిపి చేష్టల్ని తలుచుకుంటే ఎప్పుడెప్పుడు మళ్ళీ వస్తుందా అనిపించేది. ఏంటో, కొండంత ఆశతో వచ్చాం, కీర్తి కనిపించనే లేదు. అంటే చెప్పాను కదండి. పర్వాలేదండి, ఇదిగోండి ఈ బంగారు గొలుసు కీర్తి కోసం కొన్నాను, తీసుకోండి. ఇవాళ పాప పార్క్కు వస్తే నా చేతో కీర్తి పాప మెళ్ళ వేద్దాం అనుకున్నాను. బ్యాడ్ లక్, కీర్తి ఊరు నుంచి రాగానే పింకీ వాళ్ళ డాడీ తెచ్చారని చెప్పి ఇవ్వండి. అయ్యో, బంగారు గొలుసా? వద్దండి వద్దండి, వద్దు. తీసుకో కనకం, నా తమ్ముడు ఎంతో ప్రేమగా తెచ్చాడు. తీసుకోండి. ఆంటీ, ఆ పట్టు పరికిని జాకెట్ వేసుకుని, ఆ గొలుసుని మెళ్ళో అలంకరించుకుని, ఆ బాబీ బొమ్మని రెండు చేతులతో పట్టుకుని కీర్తి పాప బుట్ట బొమ్మలా కనిపించాలి. ఓ తప్పకుండానమ్మా. ఏంటో, మా కీర్తి పట్టుమని 10 రోజులు కూడా మీ ఇంట్లో లేదు, అయినా మీరు దాన్ని ఇంతగా అభిమానిస్తున్నారంటే నిజంగా ఇదంతా మా కీర్తి అదృష్టమే. కాదండి, కీర్తి లాంటి బంగారు తల్లి మీ ఇంట్లో పుట్టడం నిజంగా అదృష్టం మీది. అవునవును, కీర్తి పాప నిజంగా మా వరాల కొండ, మా ముత్యాల మూట, మా పాలిట అదృష్ట లక్ష్మి. సరే అమ్మా, ఇక మేము వెళ్ళొస్తాం. కీర్తి ఊరు నుంచి రాగానే వెంటనే ఒకసారి మా ఇంటికి తీసుకుని రండి. అయ్యో, మీరింతగా చెప్పాలా? ఉంటామండి. అలాగేనండి. ఆంటీ, కీర్తి ఇంటికి రాగానే నాకు ఫోన్ చేయాలి, ఇది మీ అక్క ఆర్డర్ అని నా చెల్లికి చెప్పండి. అలాగేనమ్మా, తప్పకుండా తీసుకొస్తాను. వస్తామండి. మంచిదండి, వస్తాం. ఎంత ఖరీదైన కానుకలు తెచ్చారో. పాడు మొహంది, వాళ్ళకి ఫోన్ చేస్తే చేసింది గాని అసలు నిజం చెప్పినట్టు లేదు. దాని మూలంగా ఇప్పుడు నా పంట పండింది. రెండు సవర్లు పెట్టి నా కూతురికో బంగారు గొలుసు చేయించవయ్యా మగడా అంటే కిక్కురు మనలేదు. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఆ కీర్తి అదృష్టం తిరగబడి
రెండుకి నాలుగు సవర్ల బంగారు గొలుసు తగదగా మెరిసిపోతూ నా కూతురు కోసమే నడుచుకుంటూ వచ్చింది. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని ఊరికే అన్నారా? పేరేమో దానిది, వైభోగమేమో నా కూతుర్ది. యాదగిరి, ఆ పార్క్ దగ్గరే ఖచ్చితంగా ఏదో జరిగింది. రాత్రి పోలీసులకి కంప్లైంట్ చేశాను, గంట గంటకి ఎస్ఐతో మాట్లాడుతూనే ఉన్నాను. నైట్ పెట్రోలింగ్ పోలీసులు రాత్రంతా సిటీ మొత్తం వెతుకుతూనే ఉన్నారు. అయినా ఫలితం లేదంటే ఖచ్చితంగా మీరా ప్రమాదంలోనే ఉంది. హలో. హలో డాడీ, నేను చక్రి. ఎంత పొద్దున్నే కాల్ చేసేవంటున్నానా? ఇవాళ మా స్కూల్కి హాలిడే. ఇవాళ ఊటీలో ఏదో పెద్ద పండుగ ఉందంట. ఓహో, అలాగా. అబ్బా ఏంటి డాడీ, నేనింత హ్యాపీగా ఫోన్ చేస్తుంటే మీరేమో నీరసంగా అలాగా అంటారేంటి? ఆర్ యు ఓకే? ఐ ఓకే సార్. చెప్పు, నీకు ఊటీలో ఎలా ఉంది? చాలా బాగుంది. కొత్త కొత్త ఫ్రెండ్స్, కొత్త కొత్త టీచర్స్. అన్నట్టు డాడీ, ఈ వారంలో మా స్కూల్ పిల్లల్ని పిక్నిక్ కూడా తీసుకెళ్తారంట. ఓ అలాగా. అలాగా ఏంటి అలాగా? మీరు ఎప్పుడూ ఇంతే. అందుకే మీ మొబైల్కి కాకుండా మీరా ఆంటీతో మాట్లాడాలని ల్యాండ్ లైన్కి కాల్ చేశా. ఓహో, మీరా ఆంటీ అయితే నాతో బోల్డ్ అని కబుర్లు చెప్పేది. పిలవండి ఆంటీని. అంటే చక్రి, మీరా ఇంట్లో లేదు బాబు, ఏదో పని మీద బయటికి వెళ్ళింది బాబు. ఇంత ఎర్లీ మార్నింగా? ఏం పని? అది మీరాకి రొటీన్ చెకప్ ఉంటుంది కదా, అందుకన్నమాట. డాడీ, మీరా అంటే ఓకే కదా? యా, అంత ఓకే బాబు. నేను రౌండ్స్కి వెళ్ళే టైం అయింది, మీరా అంటే రాగానే నీ కాల్ చేయమని చెప్తాను, సరేనా? ఓకే డాడీ, మర్చిపోకండి. మీరా ఆంటీకి నేను మేము వెళ్ళబోయే పిక్నిక్ గురించి బోల్డ్ అన్ని కబుర్లు చెప్పాలి. తప్పకుండా చెప్తాను చక్రి, బాయ్. బాయ్ డాడీ. అదేంటి సార్, చక్రి బాబుతో అలా చెప్పారేంటి? ఇంకెలా చెప్పను యాదగిరి, మీరా కనిపించడం లేదని చెప్తే చక్రి తప్పకుండా డిస్టర్బ్ అవుతాడు, అందుకే అబద్ధం చెప్పాను. డాక్టర్ సాబ్, డాక్టర్ సాబ్, మీరు బేటికి ఏం జరిగింది? నీ అనుమానమే నిజమైంది కాసింభాయ్, నేను భయపడినట్టే జరిగింది. రాత్రంతా గడిచినా కూడా ఇంకా వాళ్ళ ఆచూకీ తెలియలేదంటే యాల్లా. అంటే డాక్టర్ సాబ్ ఎవరైనా ఎక్కువపోయి ఉంటారా? చెప్పండి డాక్టర్ సాబ్, గతం కూడా తెలియని పిల్లకి శత్రువులు ఎవరుంటారు? ఆడదిగా పుట్టడమే ఆడదాని పాలిట శత్రువు. సార్, మీకు పోలీస్ కమిషనర్ గారు తెలుసు కదా, ఆయనకి చెప్తే. రాత్రి చెప్పాను యాదగిరి, వాళ్ళు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు, తప్పకుండా మీ వాళ్ళు దొరుకుతారని చెప్పారు. డాక్టర్ సాబ్, మీరా బెడ్కి తన వాళ్ళు ఎవరో తెలియదు, కీర్తి చోటికి ఎవరూ లేరు, వాళ్ళిద్దరూ ఏమైపోతారోనని భయంగా ఉంది సాబ్. కుస్తోబికారు సాబ్. కాసింభాయ్, ఇప్పుడు మనం చేయాల్సింది బాధపడడం కాదు, ప్రమాదంలో ఉన్న వాళ్ళిద్దరినీ కాపాడడం. అచ్చా సాబ్, ఇది మన ఇజ్జత్ కా సవాల్. మీరు పోలీసులతో టచ్లో ఉండండి సాబ్, నేను మా వాళ్ళతో కలిసి గల్లీ గల్లీ వెతుకుతాను. అల్లాకి ఖసం, ఆ కమీనే గాళ్ళు ఎవరైనా సరే నేను వదిలిపెట్టను, ఖతం చేసేస్తాను. కాసిపాయ్,
ఇంట్లో అందరికి ఒక అద్భుతాన్ని చూపిస్తాను అనుకుంటే మనకి ఇలాంటి షాక్ తగిలిందంటి. అయినా వీళ్ళు నిన్ను అంజలి అంటారేంటి? అదే నాకు కూడా ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు కీర్తి. ఎవరు అనుకొని పగబట్టినట్టు మనల్ని లాక్కొచ్చారు. మన కోసం డాక్టర్ బాబు ఎంత కంగారు పడుతున్నారో ఏంటో. అది సరేనమ్మా, ఆ రాక్షసుడు మన ఇద్దరిని తల్లి కూతులు అంటాడేంటి? నేను నిన్ను అమ్మ అని పిలుస్తున్నందుక కాదు, వాడికి కావాల్సింది మనం కాదు, అంజలి ఆవిడ కూతురు. వాళ్లే అనుకొని అన్యాయంగా మనల్నిద్దరిని బంధించాడు. తలుపులు మూసిన ఈ గదిలో బందీలుగా మనం ఎన్నాళ్ళుండాలో తెలీదు. మళ్ళీ ప్రాణాలతో బయటికి వెళ్ళగలమో లేదో కూడా అర్థం కావడం లేదు. భగవంతుడా, ఏంటి మాకీ పరీక్ష? ఆరేళ్ల కిందట కడుపుతో ఉన్న ఆమె ఒళ్ళంతా గాయాలతో నాకు కనిపించింది. బేటీ అని పిలిచిన ప్రేమతో నేనే మీరా అనే పేరును పెట్టాను. ఓహో, అంటే కాసిన తాత చెప్పినట్టు మీరా అమ్మ పేరు గతంలో అంజలియే. కొండ మీద నుంచి పడిపోయి తన గతాన్ని మర్చిపోయిందన్నమాట. ఒక్కసారి ఈ వీడియోను చూశాక అప్పుడు అప్పుడు పిలవండి పోలీసుల్ని. అంజలి, అంజలి ఇప్పుడు నా దగ్గర భద్రంగా బందీగా ఉంది.